వైసీపీ గెలిచింది కానీ ఇంకోలా గెలవలేదు. 2014 లాగే అదే కూటమి కనుక ఉండుంటే ఈ చెక్ పాయింట్ ఉండేది. ఒకవేళ వైసీపీ గెలిచిన శాసనసభలో చాలా బలమైన గొంతు ఉండేది, కౌంటర్ గొంతు ఉండేది. కారణాలు ఏదైనప్పటికీ కూడా కొన్ని జరగల. ఈ రోజున దామాషా పద్ధతి అనేది మన రాజకీయాల్లో లేదు. అంటే మేమెంతో మాకంత కాన్శీరామ్ గారు కానీ, విప్లవ ఉద్యమాల్లో పనిచేసిన కేజీ సత్యమూర్తి గారు కానీ, వీళ్ళందరూ బయటకు వచ్చి అణగారిన వర్గాలకి సాధికారత ఉండాలి, అధికారం చూడని కులాలకి సాధికారత ఉండాలి, వీటి మీద మనం ఏం చేయాలని మా చాలాసార్లు ప్రస్తావించారు, ప్రయత్నాలు చేశారు, కానీ ఒక్కళ్ళు సఫలీకృతులు కాలేకపోయారు. మనం ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టి ఆల్రెడీ ఉన్న రాజకీయ పార్టీల్ని కానీ ఆ కులాలని కానీ ద్వేషించలేం. అణగారిన వర్గాలు పెరగటం సాధికారత అంటే అధికారం చూసిన కులాలను తగ్గించడం కాదు, మనం పెరగటం. దీని మీద ఆలోచనతో ఈరోజు మేము ఇంతమందికి ఇచ్చాం దాదాపు 200 పైచిలుకు. దీంట్లో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, దళిత సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎస్టీ సామాజిక వర్గాలు ఉన్నాయి, అగ్రవర్ణాలైన రెడ్డి సామాజిక వర్గాలు, పేదలు వీళ్ళందరూ. పేరుకే కులం పెద్దది కానీ నిజంగా పాప అప్పులు తీర్చుకోలేని రెడ్డి సామాజిక వర్గం కూడా ఉంది ఇందులో. నేను ఎప్పుడు కులం గురించి అలా తగ్గించి ఎవరినైనా మాట్లాడను. నేను కోరుకునేదల్లా అధికారం చూడని కులాలకి అధికారం ఇచ్చి తీరాలి, రావాలి, దాని గురించి మనం మాట్లాడాలి, భయం లేకుండా మాట్లాడాలి. ఈ మధ్యన బీసీ సభ పెట్టారు వైసీపీ నాయకులు. వెనకబడ్డ తూర్పు కాపులకి నేను సభ పెట్టగానే వెంటనే 2 రోజుల్లో బీసీ సభ పెట్టారు. బీసీ సభలో పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మేము రొయ్యలు ఎప్పుడు చేసాం, చికెన్ ఫ్రై చేసాం, ఎన్ని రకాల కూరలు పెట్టాం, బిర్యానీలు ఎన్ని రకాలు వండాం. మీరు నిజంగా బీసీలకి నిలబడాలి అంటే బీసీ హాస్టల్స్లో పోషకాహారం ఉందా విద్యార్థులకి? బీసీ విద్యార్థులకి ఉందా పోషకాహారం? బీసీ కుర్రాడు చెప్తా ఉన్నాడు, అన్న చారు వేస్తే మట్టి నీళ్ళతో ఉంటుంది అన్న చారు. అది మేము యుక్త వయసులో ఉండేవాళ్ళు, ఎముకలకి బలం రావట్లేదు, అయినా కానీ తట్టుకొని ముందుకెళ్ళి నిలబడతా ఉన్నాం. అంటే మీరు కొద్ది మంది బీసీ నాయకులకి పదవులు ఇచ్చి కార్పొరేషన్లు పెట్టి కార్లు ఇస్తే బీసీలందరినీ ఉద్ధరించడం కాదు. నిజంగా బీసీల సాధికారత అంటే వారికి సరైన టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయటం, వాళ్ళకి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వటం, వాళ్ళ బీసీ హాస్టల్స్లో హాస్టల్ వసతులు మెరుగైనవి చేయటం, సౌకర్యాలు పెంచడం, బలమైన పోషకాహారం పెట్టడం. నేను ఆలోచిస్తుంది అది చేద్దామని. బీసీ సాధికారత అంటే కూర్చొని మేము సభలు పెట్టాం, బీసీలకు బిర్యానీలు పెట్టాం. మీ బిర్యానీలు ఎవరికి కావాలా? మేము మా బలం ఉంటే మేము తింటాం. అంటే ఎంతసేపు చాలా లో లెవెల్లో బిర్యానీ పెడితే వీళ్ళు అమ్ముడైపోతారు, ఓ 2 రొయ్యలు ఇప్పుడు ముద్ద పెడితే వీళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు తప్ప నిజంగా ఎంతమంది బీసీలకి మీరు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు, ఎంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చారు బీసీ కులాల నుంచి, ఎంతమందికి మైనింగ్లో బీసీలు ఉన్నారు, ఎంతమంది రకరకాల పరిశ్రమల్లో మీరు వాళ్ళకి చేదోడు వాదోడుగా ప్రభుత్వాలు ఉన్నాయి, ఇవి లేవు. వాళ్ళకి నాయకులను చూసుకుందాం. కులాన్ని ఎదిగి కులాన్ని అడ్డం పెట్టుకునే బీసీ నాయకులు కులాన్ని అడ్డం పెట్టుకునే బీసీ నాయకులు ఉన్నారు, కానీ కులం వెనకబడిపోతుంది. అలాగే కాపుల్లో కూడా కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని కాపు నాయకులు కొంతమంది ఎదుగుతున్నారు, కానీ నిజంగా కాపులకి చెయ్యాలి అంటే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ చేయండి, వాళ్ళకి కాపు కార్పొరేషన్ మీద ఫీజు రీఎంబర్స్మెంట్ చేయండి, వాళ్ళకి కన్వీనియంట్గా మాట్లాడద్దు. అలాగే ఇంతమంది నూరు భాషలు కానీ దూదేకులు మనకి ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నారు, వీళ్ళందరి పరిస్థితి చూడండి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళకి మీరేం చేశారు? ఇవన్నీ నేను కూర్చొని దీనికి అందరూ మాట్లాడేది, చాలా సోషల్ సైంటిస్టులు కానీ సామాజిక శాస్త్రవేత్తలు కానీ అందరూ మాట్లాడేది ఒకటే మాట్లాడుతున్నారు, మీకు దామాషా పద్ధతి కావాలి, మేమెంతో మాకంతా అని. ఈ పద్ధతి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎవరు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. నేను కోరుకుంటుంది కూడా ఇది జరగనిప్పటికీ ప్రాక్టికల్గా నేను పోయిన ఇప్పటంలో
2000 పోయిన మార్చిలో నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పా. ఈ రోజుకి నేను అదే మాట మీద కట్టుబడను. ఇబ్బందిగా ఉంటుంది, నా దానికి కారణం కూడా చెప్తా. మీ అందరికి ఒక కారణం చెప్పాలి, వీళ్ళు చెప్తారు కదా నేను బీజేపీకి అమ్ముడుపోయాను లేదంటే టీడీపీకి అమ్ముడుపోయాను చెప్తారా. నాకు అమ్ముడుపోవడానికి అంత కర్మ నాకు లేదు. నాకు మీలాగా పెన్షన్ డబ్బులు కాజేసే నీచత్వం నాకు లేదు. ఇన్సూరెన్స్ డబ్బుల్లో కట్ చేసుకునేంత దౌర్భాగ్యం నాకు లేదు. ఉంటే 10 రూపాయలు నా జేబులోంచి ఇచ్చేవాడిని తప్ప ఎదుటోడి జేబులోంచి తీసుకునే దౌర్భాగ్యం కానీ అలాంటి నీచత్వం నాకు లేవు. మాకు నా తల్లిదండ్రుల బెంచ్ల ఆ దామాషా పద్ధతి ప్రకారం మేమెంతో మాకంత. ఎస్సీ కులాల్లో దళిత కులాల్లో 60 కులాలు పైగా ఉన్నాయి. ఎస్టీ కులాల్లో 34 36 ఉప కులాలు ఉన్నాయి. కాపుల్లో దాదాపు తూర్పు కాపులకు సంబంధించి కానీ తెల్లగ బలిజ వంటర్ ఇలాంటి 300 కాపు సమూహాలు కొన్ని ఉన్నాయి. అలాగే ఎంతసేపు సంఖ్యాబలం ఉన్న బీసీ కులాలే కాకుండా నాయి బ్రాహ్మణులు అలాగే రజక కులాలు సంఖ్యాబలం లేని ఎంబీసీలు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ సంబంధించి మేమెంతో మాకంతా అనే పద్ధతిలో కనుక నిజంగా అంటే ఏం లేదు. మేమెంతో మాకంతా దామాషా పద్ధతి అనేది ఏంటంటే ఉదాహరణకి ఎస్సీ కులాల్లో 24% 25% ఉంటే పార్టీ తరపు నిలబడితే వాళ్ళందరూ ఒక పార్టీ తరపు నిలబడితే ఒకవేళ ఆ పార్టీకి ఎంత ఓట్లు వచ్చినాయో అంతమంది ఎమ్మెల్యేలు శాసనసభలో తీసుకెళ్తారు. ఆ పద్ధతి లేనప్పుడు ఓటు చీలిపోయి అక్రమాలు దోపిడీలు చేసే ప్రభుత్వాలు వస్తే నాకున్న ఆప్షన్ ఒకటే, ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తుల్ని కలిపి ముందుకు తీసుకెళ్ళడం, కొత్త ప్రభుత్వాన్ని స్థాపించడం. దాంట్లో నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అనేది మీ అందరి గుండె చప్పుడు బలంగా ఉంటే నేను ముఖ్యమంత్రి అవుతాను. మీ అందరూ కోరుకుంటే కానీ నాకు ఇప్పుడు వీళ్ళందరూ అనొచ్చు నిజంగా వైసీపీతో నాకు గొడవ లేదు. నిజంగా మనం కూడా చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నా. మీరు కనుక సమర్థవంతంగా పరిపాలించి యువతకి ఉపాధి అవకాశాలు ఇచ్చి మీరు ఏ ఉద్యోగాలు అయితే ఏ జాబ్ క్యాలెండర్ అయితే ప్రామిస్ చేశారో ఆ జాబ్ క్యాలెండర్ కనుక మీరు నిజంగా ప్రూవ్ ఇచ్చేసి ఉంటే నేను అసలు ఇంత గొడవ చేసేవాడిని కాదు. భవన నిర్మాణ కార్మికుల సెస్ ఫండ్ మనుక మీరు దోచేయకుండా ఉండుంటే నేను రోడ్ల మీదకి వచ్చేవాడిని కాదు. రైతాంగానికి మీరు అండగా గిట్టుబాటు ధర కానీ ఇచ్చిండుంటే నేను ఈ రోజున రోడ్డు మీదకి వచ్చిండేవాడిని కాదు. అలాగే ఏపీఎస్సీ జాబ్స్ ఉన్నాయి, పోలీసు ఉద్యోగాలు ఉన్నాయి, వీటికి వయసు దాటిపోతూ ఉంది. 3 4 సంవత్సరాలు మీరు చెప్పండి, మీరు ఇంత కష్టపడి చదువుకున్నారు, ఉద్యోగాలు కావాలి, డిగ్రీలు కావాలి, డిగ్రీలు చేశారు, ఒక వయసు దాటిన తర్వాత ఉద్యోగాలు రావు. ఈరోజు నేను కోరుకుంటున్నాను నిజంగా, ఈరోజున మేము వైసీపీని అడుగుతా ఉన్నాను, మీరు ఉద్యోగం మీ వల్ల జాబ్ క్యాలెండర్ డిలే అయింది, ఉద్యోగులకి మీరు ఎక్స్ట్రా యాడెడ్ మీరు అనుకున్న స్టిప్యులేటెడ్ టైంలో మీరు చేయలేకపోయారు కాబట్టి నిరుద్యోగులకి మీరు ఆ ఉద్యోగానికి సంబంధించిన వయసు పరిమితిని మీరు పెంచండి. మీరు 20 వయసు పరిమితిని పెంచండి ఉద్యోగ నిరుద్యోగులకు సంబంధించి. ఒకవేళ వీళ్ళు చేయలేకపోతే ప్రత్యేకించి కొత్త ప్రభుత్వం రాగానే మనం చేయడానికి మీకు మాట ఇస్తా ఉన్నాం. మేమెంతో మాకంతా నా సిద్ధాంతం అధికారం చూడని కులాలది, మొత్తం నాకే అంత అనేది వైసీపీది. ఇది మారాలి అంటే ఎవరైతే వ్యతిరేక ఓటు ఉందో ఆ ఓటుని చీలనివ్వకుండా ఒక పక్షాన తీసుకొచ్చి వీళ్ళతో పోరాటం చేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురాకపోతే మటుకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిజంగా అగమ్య గోచరం అయిపోతే అంధకారంలోకి వెళ్ళిపోతుంది. నిజంగా చాలా బాధ్యతతో నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను ఏమాత్రం తప్పు చేస్తే నేను ఎక్కడ బయటికి పారిపోయేవాడిని కాదు, విదేశాలకు పారిపోయే వ్యక్తిని కాదు, ఇక్కడే ఉండేవాడిని.
మంగళగిరి నా ఆఫీస్లో ఉంటాను. ఆ రోజున ఈ మాట అన్నా నువ్వు చేస్తుంది ఏంటి అని చెప్పి మీరు నన్ను ఒక మాట అడగండి. నేను మీకు మీరు మీకు చెప్తాను కదా, నేను మాటలు మీరు నేను తప్పు చేస్తే నా చొక్కా పట్టుకునే హక్కు మీకు ఇస్తున్నాను. నేను తప్పు చేస్తే నేను మాట ఇస్తున్నాను మీకు. అధికారం చూసిన కులాల మీద నాకు ఇబ్బంది లేదు, వ్యతిరేకత లేదు, వాళ్ళని నేను గౌరవిస్తాను. అధికారం చూడని కులాలని అధికార పీట వెక్కించడమే జనసేన లక్ష్యం. ఉన్నత వర్గాల్లో పేదరికం ఉంది, ఆ పేదలకి ఈబీసీ రిజర్వేషన్ సరిగ్గా ఉండాలి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్కి నిజంగా అండగా ఉండాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, ఇంత పల్నాడులో పరిశ్రమలు రావాలి,